సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాసకుడలు మ్యాజికల్ గోల్డెన్ మేకప్ కిట్. ఒకరోజు ఉదయం చంద్రకాంతం నీళ్ల బిందె పట్టుకుని పెరట్లోకి వెళ్తూ ఉంది. అది చూసిన సూర్యకాంతం, బిందె పట్టుకుని ఎడిగిపోతున్నావే చంద్రమండలం మీదికి. ఏందే అత్తతో జోకా? లేకపోతే ఏంటత్తమ్మా, బిందె పట్టుకుని ఎక్కడికెళ్తాను? పెరట్లో నీళ్ల కోసం వెళ్తున్నాను. అబ్బో సిటపటలాడుతాన్నావు, ఏమైందే ఈరోజు? ఏమైందా, మీ అబ్బాయిని ఏమడిగినా ఇప్పుడు కాదు ఇంకొక రోజు, ఇప్పుడు కాదు ఇంకొక రోజు అంటాండు. అవునా, ఇంతకీ ఏమడిగినవే? నా నడుంకి వడ్డానం చేయించమన్నాను అని అంది. ఆ మాట వినగానే సూర్యకాంతం ఒక్కసారిగా కంగు తిని, ఆ వడ్డానం ఒక్కటేనా, తలకి కిరీటం కూడా అడిగినవా? ఇప్పటికైతే వడ్డానం ఒక్కటే అడిగా. అవునా, సరేలే నేను చెప్తాలే చేయించమని, నువ్వెళ్ళు, వెళ్ళి నీళ్లు తోడుకొని రాపో. సరే అని అంటూ అక్కడి నుంచి వెళ్ళింది. పెరట్లో ఉన్న చేదుబావి దగ్గరికి వచ్చి అక్కడ తాడుకట్టి ఉన్న బక్కెట్ పడేసి నీళ్లు తోడుతూ ఉంది. అలా తోడుతూ ఉండగా ఆ బక్కెట్లో ఒక పెట్ట కనిపించింది. ఆ పెట్టని చూసి చంద్రకాంతం ఆశ్చర్యంగా, హా ఏంది పెట్టే, ఎప్పుడో పాతకాలం నాటిది ఉన్నట్టుంది. హా ఇందులో బంగారం వజ్రాలు ఏమైనా ఉంటాయా ఏంటి? అత్త చూడలేదు కదా. హా అత్తకి కనిపించకుండా నా గదిలోకి వెళ్ళి చూద్దాం అని అనుకుని ఆ పెట్టెను కొంగుచాట్న పెట్టుకుని మెల్లిగా నడుచుకుంటూ తన గదిలోకి వచ్చింది. వచ్చి చాలా ఆతృతగా ఓపెన్ చేసింది. అందులో ఉన్నది చూసి నిరాశతో, హా వజ్రాలున్నాయనుకుంటే ముఖానికి వేసుకునే రంగులున్నాయి. ఇది మేకప్ కిట్టా? ఇది ఎందుకిట్లా పాడైంది? ఎందుకోలే, ఇప్పుడు నాకు దీంతో పనే ఉందిలే అని అంటూ ఆ మేకప్ కిట్ అక్కడే మంచం కింద పడేసింది. ఆ పెట్టే మంచం కిందనే ఉండిపోయింది. ఇక యథావిధిగా చంద్రకాంతం తన పనులు తను చేసుకుంటూ ఉంది. అలా రెండు రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం చంద్రకాంతం, అత్తమ్మా నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. సరే వెళ్ళు అని చెప్పి పంపించింది. చంద్రకాంతం చేతిలో ఒక సంచి పట్టుకుని మార్కెట్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అలా వెళ్తూ ఉండగా దారిలో సీను అనే అతను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్పాలి, మా ఇంట్లో ఒక్కరు కూడా తెల్లగుండరు, అందరం నల్లగానే ఉంటాము. అసలు మా వంశమే నల్ల వంశం అన్నట్టు అందరికీ ఒక్కటే రంగు. దానికి నువ్వేం చేస్తావు? నేనేం చెయ్యలేకనే కదా ఈ బాధ. నా కూతురికి పెళ్లి చేద్దామని చూస్తాన్నా. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు అందరూ తారు డబ్బా మెల్లో తాలిగట్టే ధైర్యం నాకు లేదని చెప్పి ఆ అమ్మాయిని చూడకుండానే పారిపోతాండు. ఏం చెయ్యాలో సమజైత లేదు. రంగు మారటానికి వాడని క్రీము లేదు, వెళ్ళని డాక్టరు లేడు. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప మా రంగు మారేలా లేదు, నా కూతురికి పెళ్లి జరిగేలా లేదు అని తన బాధ అంతా చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ మాటలు విన్న చంద్రకాంతం మనసులో, హా ఐడియా, ఇప్పుడు నా దగ్గర ఉన్న మేకప్ కిట్ ని మ్యాజికల్ మేకప్ కిట్ అని చెప్పి ఈయనకి అమ్మేస్తే బోలెడు డబ్బొస్తుంది, అప్పుడు ఏం చక్క వడ్డానం చేయించుకోవచ్చు అని మనసులో అనుకుని అతని దగ్గరికి వెళ్ళి, అన్నా అన్నా ఇటు చూడండి. ఎవరమ్మా? ఇందాక మీరు ఫోన్లో మాట్లాడుకుంటుంటే వినపడింది, మీ సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉంది అని అంది. ఆ మాట వినగానే సీను ఆశ్చర్యంగా, ఏంటి నిజమా? గదేదో చెప్పి పుణ్యం కట్టుకోమ్మా. పుణ్యాలు కట్టుకోవడాలు, పులిహోర కలుపుకొని తిండాలు మనకి రాదు, కాని ఖర్చు అవుద్ది. ఎంతైనా పర్వాలేదు, గదేందో చెప్పమ్మా. చెప్పడం కాదు కాని నా దగ్గర మ్యాజికల్ మేకప్ కిట్ ఉంది, అది పెట్టుకున్నారంటే తారు డబ్బా కూడా అందాల తారలా మారిపోతుంది. ఎంత డబ్బైనా ఇస్తానమ్మా, గా మ్యాజికల్ మేకప్ కిట్ నాకు ఇప్పించండి. అయితే రేపు ఇదే టైంకి ఇక్కడికి రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది. కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చేసింది. ఆ రోజంతా కూర్చొని పాడైపోయిన మేకప్ కిట్ని బాగా కడిగి శుభ్రం చేస్తూ ఉంది. హా ఇప్పుడు ఇది మ్యాజికల్ మేకప్ కిట్ అంటే ఎవరైనా నమ్మేస్తారు, రేపు వాడికి ఇది అమ్మేసి డబ్బు తెచ్చేసుకుంటా అని అనుకుంటూ ఉంది. అనుకున్నట్టుగానే తర్వాత రోజు ఆ మేకప్ కిట్ సీనుకి అమ్మేసింది. అతని దగ్గర డబ్బు తీసుకుని ఇంటికొచ్చింది. రెండు మూడు రోజులు గడిచింది. చంద్రకాంతం డబ్బు పెట్టె చూసుకుంటూ, ఈ డబ్బుతో ఏం కావాలంటే అది కొనుక్కుంటా అని అనుకుంటూ ఉండగా బయట నుంచి, ఏమమ్మో
బయటికి రా అమ్మా, బయటికి రా అని గట్టి గట్టి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. చంద్రకాంతం, సూర్యకాంతం ఇద్దరూ ఒకేసారి బయటికి వచ్చారు. బయట నిలబడి అరుస్తూ ఉన్నది సీను. సీనును చూడగానే చంద్రకాంతం కంగారు పడుతూ, వీడికి నిజం తెలిసిపోయిందా ఏంటి? అమ్మో, ఇప్పుడు డబ్బంతా వెనక్కిచ్చేయాలా అని అంటూ మనసులో అనుకుంటూ ఉంది సూర్యకాంతం. ఏమైంది బాబు, ఏం కావాలే? ఏమైందా, మీ కోడలు నన్ను పిచ్చోని చేసి మ్యాజికల్ మేకప్ కిట్ గిది ఒక్కసారి పెట్టుకుంటే నల్లగున్నోళ్ళు తెల్లగా అవుతారని చెప్పి నా దగ్గర 10 లక్షలు గుంజింది. గది పెట్టుకుంటే తెల్లగా కాదు కదా, ఇంకా నల్లగైనము అని అన్నాడు. ఆ మాటలు విని సూర్యకాంతం షాక్. ఏంది, నా కోడలు గంత పని చేసిందా? గదే కదమ్మా, నేను మొత్తుకుంటాంది. ఇదిగో చూడండి, నా 10 లక్షలు నాకు ఇవ్వండి, లేదంటే మీ మీద పోలీస్ కేసు పెడతా అని ఆ మేకప్ కిట్ని సూర్యకాంతం ముందు పెట్టాడు. సూర్యకాంతం అది చూసి కోడలి వైపు చూసింది. చంద్రకాంతం తప్పు చేశానన్న భావనతో తలదించుకుని చూస్తూ, నన్ను క్షమించండి అత్తమ్మా, ఎలాగైనా ఈ గండం నుంచి మీరే నన్ను బయటపడేయాలి అని చిన్నగా అంటూ ఉంది. అవును, గిది మ్యాజికల్ మేకప్ కిట్ కాదు. గదే కదమ్మా నేను చెప్పేది. గిది మ్యాజికల్ గోల్డెన్ మేకప్ కిట్ అని అంది. ఆ మాట విని ఇద్దరూ షాక్ అయ్యారు. మ్యాజికల్ గోల్డెన్ మేకప్ కిట్టా? అవును, ఇది మ్యాజికల్ గోల్డెన్ మేకప్ కిట్. దాని మ్యాజిక్ పని చెయ్యాలంటే ముందు గది గోల్డెన్ కలర్లో ఉండాలా, ఉండండి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి గోల్డ్ కలర్ తెచ్చి ఆ డబ్బాకి పూసి, ఇదిగో ఇప్పుడు ఈ మేకప్ బాక్స్తో మేకప్ వేసుకోండి, తెల్లగా అవుతారు, నాది గ్యారంటీ అని చెప్పి సీనుకి ఇచ్చింది. సీను ఆ బాక్స్ తీసుకుంటూ, పెద్దవారు మీ మాట నమ్మి తీసుకుంటానా, ఒకవేళ అవ్వకపోతే నేను రేపు మళ్ళీ వస్తా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. అతను వెళ్ళగానే చంద్రకాంతం, అత్తమ్మా అది నిజంగా మ్యాజికల్ మేకప్ కిట్టా? అవునే, అది మన పూర్వీకులు వాడిన మ్యాజికల్ మేకప్ కిట్. ఎక్కడో పోయి ఉంటదిలే అని నేను కూడా వెతకడం మానేసిన, చివరికి గది నీకు దొరికిందన్నమాట. అవునత్తమ్మా, మొన్న బావిలో దొరికింది. చాలా ఏళ్ళుగా నీళ్ళల్లో ఉండేసరికి దాని రంగు పోయింది. అది పనిచేయాలంటే బంగారు రంగులోనే ఉండాల. గది మ్యాజికల్ గోల్డెన్ మేకప్ కిట్ కదా అని చెప్తూ ఉంటే చంద్రకాంతం మనసులో, అది నిజంగా మ్యాజికల్ మేకప్ కిట్. కాంతం ఇంటికి తన చిన్ననాటి ఫ్రెండ్ మంగతాయారు వస్తుంది. మంగతాయారుని చూసిన సూర్యకాంతం ఎంతో సంతోషంతో హగ్ చేసుకుని తనని ఇంట్లోకి తీసుకెళ్తుంది. అలా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఎంతో హ్యాపీగా గడిపారు. అప్పుడు సూర్యకాంతం నవ్వుతూ, ఎన్ని దినాలైతాందే మనం గిట్ల నవ్వుకొని, మన కొడుకులు పెళ్ళిళ్ళైనప్పటి నుంచి కలుసుడు లేదు, గిట్ల నవ్వుకోండు లేదు అని అంటుంది. అప్పుడు సూర్యకాంతం మంగని చూస్తూ ఇలా అంటుంది, అవునే నీ కోడలు ఎట్లుందే? దానికి మంగ ఏదో ఆలోచిస్తూ విచారంగా ఫేస్ పెడుతుంది. అది గమనించిన సూర్యకాంతం మంగతో ఇలా అంటుంది, ఏందే కోడలు గురించి అడగ్గానే గట్ల పెట్టినవేంది ముఖము? ఏంది సంగతి, గది నిన్ను చక్కగా చూసుకుంటాందా లేదా? అట్లేం లేదే, అది నన్ను బానే చూసుకుంటాంది, కానీ తనను తానే చక్కగా చూసుకోవట్లేదే. ఎప్పుడు చూడు తిండి తిండి తిండి, ఏది పడితే గది తింటదే. రాత్రం చూడదు, పగలం చూడదు, ఉడికిందాని చూడదు, పచ్చిదాని చూడదు, తిండి కనపడితే చాలు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే. నా కొడుకు సంపాదించే సగం జీతం దాని తిండికే పోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తిని తిని దాని ఆరోగ్యం కూడా ఖరాబ్ చేసుకుంటదా అని గుబులైతాందే, ఏం చెయ్యమంటవే సూర్య అని ఏడుస్తూ తన బాధ సూర్యకాంతంకి చెప్తుంది. అరే ఊకోవే ఊకో, దానికి ఏమవుతుందో అని నువ్వేడుస్తావు చూడు, నీలాగా ఆలోచించే అత్త దొరకడం దాని అదృష్టమే. సూర్య, నువ్వే ఏదో ఒకటి చేసి తన తిండిపోతుతనాన్ని వదిలేటట్టు చూడవే. ఇప్పుడు దాన్ని గట్లనే వదిలేస్తే ఆ తర్వాత దానికి ఏదన్నా అయితే నేను తట్టుకోలేనే. గది చూసి నా కొడుకు ఎట్ట తట్టుకుంటాడే, ఏదో ఒకటి చెయ్యవే.
దానికి ఇంతగనం బ్రతిమాలాలానే. నీ కొడలు నా కొడలు గాదా అని కొద్దిసేపు ఆలోచించి ఇలా అంటుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది అని తన చెవిలో ఏదో చెప్తుంది. అది విన్న మంగ సూర్యకాంతాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అదే టైంలో తన కోడలు ఫుల్లుగా తిని గురక పెట్టి పడుకొని ఉంటుంది. అప్పుడు సూర్యకాంతం తన మ్యాజిక్తో తన కళ్ళ కింద నల్ల మచ్చలు ఒళ్ళంతా పుండ్లొచ్చేలా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మంగ కోడలు నిద్రలేచి తన ముఖం అద్దంలో చూసుకుంటుంది. తన మొహం నిండా పుళ్ళు, కళ్ళ కింద నల్ల మచ్చలు చూసి భయపడుతూ అరుస్తుంది. అది విన్న మంగ అక్కడికి ఏం తెలియనట్లు వస్తుంది. మంగతో తన కోడలు ఏడుస్తూ ఇలా అంటుంది. ఏంది నా ఫేస్ గిట్లయింది, అన్ని మచ్చలు పుండ్లు అని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు మంగ ఏమీ తెలియనట్టు ఇలా అంటుంది. అవునే, బాగా పరిశీలించి చూస్తే గిది తిండిబోతులేరియాలా ఉందే. ఏందత్త, అది చాలా పెద్ద జబ్బా. ఏంది అది పెద్ద జబ్బే? మలేరియా లెక్క గిరి తిండిబోతులేరియా. అది దోమ కుడితే వస్తది, ఇది అడ్డమైన తిండి తింటే వస్తది. అది విన్న గంగ షాక్ అయి ఏడుస్తూ ఇలా అంటుంది. అయ్యో అవునా అత్త, ఇప్పుడు ఎట్లత్తా? నీకు ఎన్నో సార్లు చెప్పిన బయట తిండి తినకే తినకే అని, విన్నావా నా మాట? ఎప్పుడు చూడు బయట తిండి తింటనే ఉంటావు, ఇప్పుడు చూడు నీ ప్రాణాల మీదకే తెచ్చుకున్నావు. దానికి గంగ ఇంకా భయపడిపోతుంది. గంగ ఏడుస్తూ ఇలా అంటుంది. అరే అట్లా అనకండత్తా, ప్లీజ్ అత్త, ఇక నుండి బయట ఫుడ్ అస్సలు తినను, ప్లీజ్ అత్త, ఏమన్నా హెల్ప్ చేయండి అత్త అని బ్రతిమాలుతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం పిల్ల? ఈ బుద్ధి ఏదో ముందే ఉండాలి కదా. సర్లే, నా ఫ్రెండ్ ఉంది, తనకి నాటు వైద్యం తెలుసు, తన దగ్గరికి వెళ్దాం అని సూర్యకాంతం దగ్గరికి తీసుకుని వెళ్తుంది. సూర్యకాంతంకి గంగ జరిగిందంతా చెప్తుంది. కానీ గంగకు తెలియని విషయం ఏంటంటే ఈ ప్లాన్ చేసింది సూర్యకాంతం అని. గంగ బాధ మొత్తం విన్న సూర్యకాంతం గంగతో ఇలా అంటుంది. సరే ఒక్క నిమిషం పడుకోబిడ్డా, నీ పొట్టలో ఏముందో చూద్దాం అని గంగని మంచంపై పడుకోబెట్టి తన చేతులతో కడుపు చుట్టూ తిప్పి కళ్ళు మూసుకొని తన మ్యాజిక్తో గంగ పొట్టలో ఏముందో అన్ని చూస్తున్నట్లు యాక్ట్ చేస్తుంది. సడన్ గా కళ్ళు తెరిచి ఇలా అంటుంది. ఏందమ్మా ఇది, గది కడుపా లేక గండిపేట చెరువా? ఇంతగనం తిండి తిండమేంటి చెప్పమ్మా? పొట్ట నిండా తిండే, చాలా కష్టం, రోగం చాలా ముదిరిపోయింది, ఏం చేయలేము. నాకు తెలిసి ఇంకొద్దిసేపట్లో నీకు కడుపు నొప్పి కూడా వస్తది అని అంటుంది. అది విన్న గంగ తనకి కడుపు నొప్పి లేకపోయినా ఉందేమో అని బాధపడుతూ సూర్యకాంతంతో ఇలా అంటుంది. అవునమ్మా, నిజంగానే చాలా కడుపు నొప్పి వస్తుంది, ఇంకా లైఫ్లో బయట ఫుడ్ అస్సలు తినను, కావలసినంతే తింటాను అని అంటుంది. అది విన్న సూర్యకాంతం మంగకి గంగలో మార్పు కనిపించింది. మంగతో, గంగలో మార్పు వచ్చిందని అర్థమైతాంది చూడు. దాంతో సూర్యకాంతం గంగతో, సరే పిల్ల బాధపడకు, ఒకసారి ఈ గోళీ ట్రై చేయి అని చెప్పి ఆ గోళీ తన నోట్లో వేసి తనని పడుకోబెడుతుంది. తను పడుకున్నాక సూర్యకాంతం తన మ్యాజిక్తో తన కళ్ళ కింద నల్లని మచ్చలు, ఫేస్ పైన పుండ్లు తీసేస్తుంది. కొద్దిసేపటి తర్వాత నిద్రలేచిన గంగ తన ఫేస్ అద్దంలో చూసుకుంటుంది. తన ఫేస్ మళ్ళీ మామూలు అవడం చూసి ఎంతో సంతోషించింది. ఇక లైఫ్లో బయట ఫుడ్ తినను అని నిర్ణయించుకుంది. అలా తను ఇంటి ఫుడ్ తింటూ, అది కూడా కరెక్ట్ టైంకి కరెక్ట్గా కావలసినంతే తింటూ,
తనని తాను ఆరోగ్యంగా చూసుకోవడం మొదలుపెట్టింది. అది చూసిన గంగా అత్త మంగ కూడా ఎంతో సంతోషించింది. చూశారుగా పిల్లలు, బయట ఫుడ్ మంచిది కాదు. మీరు కూడా బయట ఫుడ్ కాకుండా ఇంట్లో